హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యువర్ వాచింగ్ మధు కామిక్ కాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ అందరు చాలా సపోర్ట్ చేశారు. జరిగిన ఎపిసోడ్లో గార్డెన్స్ ఆఫ్ గ్యాలక్సీ నోవా కాప్స్లో జాయిన్ అవుతారు. అక్కడ రాకెట్ వాళ్ళందరినీ టీమ్స్గా డివైడ్ చేసి పంపిస్తాడు. గమోరా ఇంకా యాంట్ మ్యాన్ ఎమర్జెన్సీ సిగ్నల్ని చూసుకుంటా వాళ్ళు ఒక చోటుకు వెళ్తారు. అప్పుడు వాళ్ళిద్దరికీ తెలుస్తుంది ఆ షిప్లో మొత్తం అల్ట్రాన్స్ ఉన్నారని. గమోరా ఇంకా యాంట్ మ్యాన్ ఏదో విధంగా అక్కడ వాళ్ళందరితో ఫైట్ చేసి సర్వైవర్స్ని తీసుకొని వెనక్కి వస్తారు. కానీ అక్కడ వాళ్ళ టీమ్మేట్స్ ఉండరు, వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ అల్ట్రాన్స్ అందరూ అటాక్ చేయనికే వస్తున్నారు. ఈ స్టోరీ ఆ షిప్లోకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. అయితే గమోరా ఇంకా యాంట్ మ్యాన్ చాలాసేపటి వరకు అల్ట్రాన్స్తో ఫైట్ చేశారు. చాలాసేపటి వరకు ఫైట్ చేసి వాళ్ళందరూ ఒక రూమ్లోకి వెళ్ళి దాచుకుంటారు. వాళ్ళిద్దరికీ తెలుసు వాళ్ళిద్దరూ ఈ షిప్లోకి వెళ్ళి వెళ్ళకపోతే వాళ్ళందరూ ఇక్కడనే చనిపోతారు. అప్పుడే చాలా అల్ట్రాన్స్ ఆ డోర్ మీద అటాక్ చేస్తున్నారు. అప్పుడు గమోరా అంటుంది, ఏ యాంట్ మ్యాన్, నువ్వు ఒక్కడే ఈ డోర్ని ఆపొచ్చు కదా. అప్పుడు యాంట్ మ్యాన్ అంటాడు, ఇలాంటి పని నాకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పి అప్పుడు అతను తన బెల్ట్ మీద ఉన్న ఒక బటన్ని నొక్కుతాడు. అతని సైజ్ని చాలా పెద్దగా పెంచుకుంటాడు. ఇది చూసి గమోరా చాలా ఇంప్రెస్ అవుతుంది. అప్పుడు యాంట్ మ్యాన్ అంటాడు, ఇలా చేస్తే నేను కొన్నిసార్లు పడిపోతాను, అందుకే నాకు ఇలా చేయటం ఇష్టం లేదు. ఇలా చెప్పేసి అతను వెంటనే కింద పడిపోతాడు. అప్పుడు వెనకాల నుండి ఒక లైట్ వస్తుంది. గమోరా తిరిగి చూస్తుంది. అప్పుడు మనకి తెలుస్తుంది ఆ పారిపోయిన టీమ్ మెన్స్ అక్కడనే ఉన్నారు. వాళ్ళిద్దరూ చెప్తారు అల్ట్రాన్స్ అందరూ వాళ్ళ మీద సడన్గా అటాక్ చేశారు, ఇంకో దారి లేక ఈ షిప్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము. అలానే వాళ్ళిద్దరూ ఇంకో విషయం కూడా చెప్తారు, మే ఇద్దరం మిమ్మల్ని మోసం చేయలేదు, మేమిద్దరం కేవలం ఈ షిప్ని కాపానికి ట్రై చేశాం అంతే. అప్పుడు గమోరా అక్కడున్న సర్వైవర్స్ అందరినీ ఆ షిప్ లోపలికి పంపుతుంది. దాని తర్వాత యాంట్ మ్యాన్ దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, యాంట్ మ్యాన్ ఇకలే, నీ హెల్త్కి ఇప్పుడు బాగానే ఉందా? అప్పుడు యాంట్ మ్యాన్ అంటాడు, నాకు తలనొప్పి బాగా వస్తుంది. దాని తర్వాత వాళ్ళందరూ నోవా ప్లానెట్కి వచ్చేస్తారు. అక్కడ రాకెట్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రాకెట్ వాళ్ళందరినీ చూసి ఇలా అంటాడు, మీ కొత్త మిషన్ ఎలా ఉంది? అప్పుడు గమోరా అక్కడ జరిగినవన్నిటినీ ఇంకా సర్వైవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలానే స్కాట్ చేసిన పని గురించి కూడా చెప్తుంది. అప్పుడు రాకెట్ స్కాట్ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, అక్కడున్న షిప్ అనేది నోవేర్ గ్రహానికి వెళ్తుంది, అక్కడ ఎలాంటి కమాండర్ లేడు. గమోరా నీకు అబద్ధాలు చెప్పింది, నువ్వు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. అప్పుడు స్కాట్ అంటాడు, ఈ సమయంలో నేను మీ దగ్గర ఉండటమే కరెక్ట్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అప్పుడే నోవా కమాండర్ రాకెట్ దగ్గరకు వచ్చి అతని వేరే దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇలా అంటాడు, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఆర్మరీ సెక్షన్కి వెళ్తారు. అప్పుడు కమాండర్ రాకెట్ని అడుగుతాడు, నీకు ఒక మిషన్ ఇచ్చానుక, అది ఏం చేసావు? అప్పుడు రాకెట్ అంటాడు, ఆ మిషన్కి నేను స్టాల్లాన్ని పంపాను. అప్పుడు కమాండర్ అంటాడు, ఒంటరిగా పంపావా? అప్పుడు రాకెట్ అంటాడు, లేదు, నేను అతన్ని ఒంటరిగా పంపలేదు, అతనితో పాటు ద బెస్ట్ నోవాని అతనితో పంపాను. రాకెట్ చెప్పింది నిజమే, పీటర్ కిల్తో పాటు రిచర్డ్ రైడర్ని పంపాడు. ద బెస్ట్ నోవాస్లో ఇతను కూడా ఒకడు. కానీ ఇతన్ని చూసిన వెంటనే పీటర్ కిల్ గట్టిగా ముఖం మీద కొడతాడు. కానీ రిచర్డ్ రైడర్కి ఎందుకని స్టాల్లార్డ్ కొట్టాడో అర్థం కాలేదు. అప్పుడు స్టాల్లార్డ్ అంటాడు, నేను నిన్ను చివరిసారిగా చూసినప్పుడు నువ్వు క్యాన్సర్ వైస్కి వెళ్తున్నావు, కానీ నాకు తెలుసు క్యాన్సర్ వైస్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. అప్పుడు రిచర్డ్ అంటాడు, నేను క్యాన్సర్ బస్కి వెళ్ళి బయటికి వచ్చి చాలా కాలమైంది. గమోరాకి కూడా ఈ విషయం తెలుసు, నీకు చెప్పలేదా? ఈ మాట విన్నాక పీటర్ చాలా షాక్ అవుతాడు, ఎందుకంటే గమోరా తనకి తెలిసినా కానీ చెప్పలేదని. అప్పుడు రిచర్డ్ అంటాడు, మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండ్ లేదనుకుంటా. అయితే ఫ్రెండ్స్, ఎవరికైతే క్యాన్సర్ వర్స్ గురించి తెలియదో వాళ్ళకి నేను చెప్తున్నాను. క్యాన్సర్ వర్స్ మార్వెల్ మల్టీవర్స్లో ఒక చిన్న పార్ట్. అందులోకి వెళ్ళిన వాళ్ళకి చావు ఉండదు, కానీ అందులోకి వెళ్ళి బయటికి రానికే అసలు కుదరదు. ఇదంతా మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వాళ్ళ మిషన్కి వెళ్ళిపోతారు. అప్పుడు రిచర్డ్ అంటాడు, స్టాల్లార్డ్ నోవా కాప్స్లో ఏం చేస్తున్నాడు? అప్పుడు స్టాల్లార్డ్ అంటాడు, మేమందరం నోవా కాప్స్ దగ్గర సీక్రెట్ మిషన్ని చేస్తున్నాం. అప్పుడు స్టాల్లార్డ్ టాలనార్ అనే వ్యక్తి గురించి మాట్లాడతాడు, వాళ్ళందరూ సియర్ ఎంపైర్లో పనిచేస్తారు, వాళ్ళందరూ చాలా కాలం నుండి న్యూ నోవా కాప్స్ ఆర్గనైజేషన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారు. ఇవన్నిటికీ వెనకాల ఎవరిదైనా పెద్ద చేయి ఉందంటే అది టాలనార్ది. స్టాల్లార్డ్ చెప్తాడు, టాలనార్ దగ్గర మార్వెల్ మెగా బ్యాన్స్ ఉన్నాయి, కాబట్టి అతన్ని ఓడించటం చాలా కష్టం, కానీ ఇప్పుడు అది నా మిషన్ కాదు, ఇప్పుడు నా మిషన్ ఈ ముందున్న ప్లానెట్. స్టాల్లార్డ్ రీచర్కి చెప్తాడు,
కొంతమంది నోవాస్ నోవా ఆర్గనైజేషన్ ని మోసం చేసి ఇక్కడికి వచ్చి దాసుకున్నారు. చెప్పాలంటే దొంగ నోవాస్ ఒక ఇల్లు లాగా మారిపోయింది ఇది. ఇప్పుడు మోసం చేసిన నోవాస్ అందరూ ఇక్కడ వాళ్ళ బేస్మెంట్ ని తయారు చేసుకున్నారు. వాళ్ళిద్దరు జెడాంగ్ అనే ప్లానెట్ కి వెళ్తున్నారు ఇప్పుడు. అప్పుడు పీటర్ రిచర్డ్ కి చెప్తాడు, నువ్వేం వరీ కాకు, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ చాలా పాతది, ఇంకా పనికిరాదు. కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న మిషన్స్ అన్ని వాళ్ళ మీద ఏం చేసి వాళ్ళని కాలుస్తాయి. అయితే స్టాలర్డ్ ఏమి చేయలేకపోయాడు. కానీ పక్కనే ఉన్న రిచర్డ్ ఒక సీల్ని తయారు చేసి వాళ్ళిద్దరిని కాపాడుతాడు. అప్పుడు రిచర్డ్ అంటాడు, పీటర్ నీకు అసలు ఏదని తెలియకపోతే నోరు మూసుకొని కూసావాలి, నువ్వు చూసి మాట్లాడకు, నీకు 100% కరెక్ట్ అని తెలిస్తే నాకు చెప్పు. అప్పుడు స్టాలర్డ్ అంటాడు, నువ్వు చెప్పింది కరెక్టే, ఇప్పుడు ఈ మిషన్కి నువ్వే హెడ్, నువ్వు చెప్పిందే నేను వింటాను. ఈ మాట విన్న తర్వాత రిచర్డ్ తన ఫుల్ పవర్ని యూజ్ చేసి ఆ గేట్ ని పలగొట్టి లోపలికి వెళ్ళిపోతాడు. ఈ అటాక్ లోపల నోవాస్ అందరికి ఇంజూర్ అవుతుంది. కానీ స్టాలర్డ్ ఇంకా రిచర్డ్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ మీద అటాక్ చేస్తారు, ఇంకా లోపలికి వెళ్తారు. అప్పుడు స్టాలర్డ్ అంటాడు, నేను విన్నది నిజమేనా, తాను నోవా కాప్స్ నుంచి తప్పించుకున్నాడంటగా. అప్పుడు రిచర్డ్ అంటాడు, నువ్వు చెప్పింది నిజమే. అయితే రిచర్డ్ ఇంకేదైనా చెప్దామనే లోపలనే వెనకాలకు వెళ్ళి ఒకరు సడన్ గా అతని మీద అటాక్ చేస్తారు. ఆ లేడీ చెప్తుంది, నోవాస్ కి ఎంత ధైర్యం థానోస్ ని వదిలేనికే, ఈ రీజన్ వల్లనే మేము నోవా ఆర్గనైజేషన్ ని నమ్మము అని చెప్తుంది. ఈ అటాక్ లో రిచర్డ్ కి చాలా డ్యామేజ్ అవుతుంది, దాంతో అతను కింద పడిపోతాడు. ఇది చూసి స్టాలర్డ్ తన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు స్టాలర్డ్ కి తెలుస్తుంది ఆ ఫీమేల్ నోవా ఒక ప్రెగ్నెంట్ లేడీ అని. ఇది చూసాక స్టాలర్డ్ అక్కనే ఆగిపోతాడు. అయితే ఇదే కరెక్ట్ సమయం అనుకొని ఫీమేల్ నోవా అతని ముఖం మీద కొట్టి అతన్ని కింద పడేస్తుంది. అయితే అతను కింద పడిపోయాక అక్కడ ఉన్న వేరే నోవాస్ అతన్ని పట్టుకోనికి ట్రై చేస్తారు. అప్పుడు ఆ లేడీ అంటుంది, మీ CRMPS మా దగ్గరికి ఎప్పటికీ రాలేరు. ఈ మాట విన్నాక స్టాలర్డ్ అంటాడు, మేము స్పైస్ కాము, మేము స్పైస్ ని కనిపెట్టనికే వచ్చాము. నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి మీ అందరూ నోవా ఆర్గనైజేషన్ కి మోసం చేసి ఇక్కడికి వచ్చి దాచుకున్నారు. ఈ రీజన్ వల్లనే మేమిద్దరం మిమ్మల్ని ఆపనికే వచ్చాము. మీరు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా, కానీ నాకు ఒకటి అర్థమైంది, మీ అందరు ఇక్కడ ఏదో దాస్తున్నారు. ఈ మాట విన్నాక అక్కడున్న రిచర్డ్ రైడర్ తన హెల్మెట్ ని తీసి ఆ లేడీకి ఇస్తాడు. అతను చెప్తాడు, నా పేరు రిచర్డ్ రైడర్, మే ఇద్దరం స్పైస్ కాము, మనందరం ఒకే టీమ్ లో ఉన్న వాళ్ళం. అప్పుడు ఆ లేడీ చెప్తుంది, నా పేరు ఇవాన్ బాకాన్ అని చెప్పి అతని హెల్మెట్ ని అతనికి తిరిగి ఇచ్చేస్తుంది. అప్పుడు పీటర్ అంటాడు, అసలు మీ ప్రాబ్లం ఏంటి, మీ అందరూ నోవా ఆర్గనైజేషన్ కి మోసం చేయకపోతే దాక్కొని ఎందుకని ఉంటున్నారు ఇక్కడ. ఈ మాట విన్నాక ఆ లేడీ అంటుంది, మీ ఇద్దరు నాతో రండి. అప్పుడు ఆ లేడీ వాళ్ళిద్దరికి స్టోరీ చెప్తుంది, చాలా కాలం కిందట ఒక మిషన్ మీద మేమందరం ఇక్కడికి వచ్చాము. అప్పుడు మా అందరికి తెలిసింది ఈ ప్లానెట్ మీద డిఫరెంట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంది. అప్పుడు మేమందరం ఒక పెద్ద వస్తువుని కనిపెట్టాము. అయితే ఎప్పుడైతే మేము ఆ పెద్ద వస్తువుని కనిపెట్టామో మాలో ఒకడు మమ్మల్ని మోసం చేసి CRMPR కి కాంటాక్ట్ చేయనికి ట్రై చేశాడు, కానీ మేము అతన్ని చంపేశాము. మేము ఆ స్పైని చంపేసినా కానీ మాకు నోవా ఆర్గనైజేషన్ మీద నమ్మకం లేదు, అందుకే మేమందరం ఇక్కడనే ఉండి దాన్ని కాపాడుతున్నాము. ఎందుకంటే మా అందరికి తెలుసు ఒకవేళ ఆ వస్తువు చెడ్డవాళ్ళ చేతిలో పడిందంటే ఇంకా ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. ఇలా చెప్పి వాళ్ళిద్దరిని ఒక పెద్ద బిల్డింగ్ ఒక గేట్ ఓపెన్ చేసి లోపలికి తీసుకెళ్తుంది. ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళగానే రిచర్డ్ రైడర్ కి ఇంకా స్టాలర్డ్ కి అర్థమైపోయింది. ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి చాలా వైలెట్ కలర్ లైట్ అనేది వస్తుంది. వాళ్ళిద్దరూ ఆ పెద్ద వస్తువుని చూసిన వెంటనే అర్థం చేసుకుంటారు నోవా కాప్స్ ఎందుకని దీన్ని కాపాడుతున్నారనేది. వాళ్ళిద్దరు దాన్ని చూసి షాక్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళిద్దరు చూసిన పర్పుల్ లైట్ అనేది ఒక పెద్ద కొండ సైజ్ ఉన్న రాయికెళ్ళి వస్తుంది. కానీ ఈ బండరాయి అనేది నార్మల్ బండరాయి కాదు, ఎందుకంటే ఇది ఇన్ఫినిటీ స్టోన్ కాబట్టి. ఇక్కడతో నేను ఎపిసోడ్ 2 ముగిస్తున్నాను. దీని తర్వాత ఏమైందనేది ఎపిసోడ్ 3 చూద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు.